Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నలుగురిపై అనర్హత వేటు, ఉప ఎన్నిక తప్పదా? క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది. తరువాత చర్యల దిశగా అడుగులు వేస్తోంది. టీడీపీకి అనుకూలంగా ఓటు వేసిన నలుగురిపైన కఠినంగానే ఉండాలనేది వైసీపీ వ్యూహంగా స్పష్టమవుతోంది. అందులో భాగంగా అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు చేసేందుకు వైసీపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపైన స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది. అయితే అనర్హత కోసం ఫిర్యాదు చేసిన చర్యల వేళ అనేక సందేహాలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ ఉప ఎన్నికలకు సిద్ధమవుతోందా అనేది అసలు ప్రశ్న. వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉంటూ టీడీపీ అభ్యర్థికి సహకరించిన నలుగురిపై వైసీపీ నాయకత్వం సీరియస్గా ఉంది. సస్పెన్షన్తో సరిపెట్టకూడదని భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీలోని ముఖ్యులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నలుగురిపైన అనర్హత వేటు కోరేందుకు ఉన్న అవకాశాలు ఆధారాలపైన ఫోకస్ చేశారు. స్పీకర్కు ఫిర్యాదు చేస్తే ఇక సభాపతి దానిపైన నలుగురికి నోటీసులు, వివరణ, చర్యలు ఉండే అవకాశం ఉంది. అయితే అసలు ఈ నలుగురి క్రాస్ ఓటింగ్ చేశారని బయటకు నిరూపించడం సాధ్యపడుతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. వారిపైన సస్పెన్షన్ వేటు వేసే సమయంలోనూ సజ్జల ఇదే అంశంపైన ఆచితూచి స్పందిస్తూ సస్పెన్షన్ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలపైన చర్యలకు సిద్ధమైతే అదే సమయంలో టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరి విషయంలో ఏం చేస్తారనే ప్రశ్నలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యేల విషయంలో చర్యల దిశగా టీడీపీ నుంచి డిమాండ్ లేదు. ఆ నలుగురి స్థానంలో వైసీపీ నుంచి నలుగురి మద్దతు లభించదనే జోష్లో ఆ పార్టీ నేతలున్నారు. అయితే ఈ నలుగురిపైన వైసీపీ నుంచి ఫిర్యాదులు, అనర్హత అంశంపైన స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో ఉప ఎన్నికలకు దారితీసే అవకాశం ఉందనే చర్చ అధికార పార్టీలో వినిపిస్తోంది. మరో సంవత్సర కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. వరుసగా 3 గ్రాడ్యుయేట్ సీట్లు, ఎమ్మెల్సీ సీటు గెలిచిన టీడీపీ పెద్ద ఎత్తున మైండ్ గేమ్ ప్రారంభించింది. ఇక వైసీపీ పని అయిపోయిందని ప్రచారం చేస్తోంది. వైసీపీ గెలిచిన ఉపాధ్యాయ సీట్ల గురించి చర్చ జరగడం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో టీడీపీ చేస్తున్న ప్రచారం తిప్పికొట్టే స్థాయిలో బలమైన నిర్ణయాలు లేకుంటే ఇదే తరహా ప్రచారం కొనసాగే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ నలుగురి విషయంలో వైసీపీ తీసుకునే చర్యలు, స్పీకర్ నిర్ణయం ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది. ఇది మొత్తంగా ఉప ఎన్నికకు దారితీస్తుందా లేక న్యాయపరమైన అంశంగా మారుతుందా అనేది చూడాల్సి ఉంది.